హలో అండి, ఈరోజు మ్యాంగో ప్లాంట్ ఒక సీడ్ నుంచి ఎలా పెంచాలో చూపిస్తాను. ఫస్ట్ మ్యాంగో తినేసాక ఇలా మనకి ట్యాంక్ వస్తుంది, దాని పైన అంత ఎల్లో పాట పక్కన తీసేయాలి. ఇలా క్లీన్ చేసిన ట్యాంక్ అని మనం 2 డేస్ ఎండలో పెట్టాలండి, అప్పుడు నీట్గా ఇలా తయారవుతుంది, అప్పుడు ఈజీగా ఓపెన్ చేయొచ్చు అనమాట. అందుకనేసి ఇప్పుడు రెడీ అయిన ట్యాంక్ అని పక్క అంటే 2 డేస్ ఎండలో పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా ఓపెన్ అవుతుంది ఈ పార్ట్. ఇలా ఫస్ట్ నైఫ్ పెట్టి పక్క నుంచైనా ఓపెన్ చేయొచ్చు, లేదు పైన నుంచైనా ఓపెన్ చేయొచ్చు. ఇలా ఓపెన్ చేస్తే లోపల ఒక సీడ్ ఉంటుందండి, ఆ సీడ్ని బయట తీయాలి. ఇదిగోండి ఇలా వస్తుంది సీడ్. తీసాక దానిపైన వైట్ లేయర్ లాగా ఉంటుందండి, ఇది మీకు ఎండబెడితే ఈజీగా వస్తుంది. అప్పటికప్పుడు తినేసి తీద్దామంటే రాదు, ఎందుకంటే ఆ ట్యాంక్ అనేది మనకి జారిపోతుంటుంది, ఈజీగా రాదు. 2 డేస్ ఎండబెడితే మనకి ఈజీగా వచ్చేస్తుంది, ట్యాంక్ ఏం పడదు అండి, లోపల సీడ్ పడవద్దు. ఇలా షీట్ మొత్తం తీసేయాలి, వైట్ షీట్ మొత్తం తీసేసాక లోపల ఇంకో బ్రౌన్ షీట్ ఉంటుందండి, దాన్ని కూడా తీయాలి మనం. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది అది కూడా. అదే ఫ్రెష్గా ఉన్నప్పుడైతే మనకు కొంచెం అంత ఈజీగా రాదు. ఇది కూడా ఈ టిప్ అయితే ఏదో ఉందో అక్కడి నుంచే మనకి స్ప్రౌటింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే అక్కడి నుంచి చిన్న లీవ్స్ రావడం, అక్కడి నుంచి ప్లాంట్ గ్రో అవుతుందన్నమాట, రూట్స్ అండ్ స్ప్రౌటింగ్ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి. ఇలా మొత్తం నీట్గా బ్రౌన్ షీట్ తీసేయాలన్నమాట. తీసేసాక ఇదిగోండి జస్ట్ మీకు చూపించడానికి పెట్టాను, ఇలా బ్రౌన్ షీట్ అవి తీయకపోతే ఇలా మొత్తం సాగీగా అయిపోయి అంటే మొత్తం మనకి కుళ్ళిపోయి మోల్డ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు చూస్తున్న వైట్ కలర్ మోల్డ్ అనేది స్టార్ట్ అవుతుంది, అంటే ఇంకా ఈ సీడ్ పనికిరాదన్నమాట. చూసారా దీనికి దానికి తేడా. అలా చేసిన తర్వాత సీడ్ రెడీ చేసిన తర్వాత ఇది సాయిల్ మిక్చర్ అండి, 50% సాయిల్, 25% కోకో పీట్, 25% మాన్యూర్ కలిపానండి. అంటే ఇంట్లోనే తయారు చేసిన మాన్యూర్ ఉంటుంది కదా, అవి అన్నీ కలిపానమాట. కలిపి ఇలా చిన్న చిన్న బాక్సుల్లో ఫస్ట్ నేను ఫిల్ చేస్తున్నాను అన్నమాట. అంటే ఫస్ట్ దీంట్లో కొంచెం మనకి మొక్క అనేది పెరిగాక మళ్ళీ నేను మారుస్తా అండి. ఇదిగోండి నేను ఆల్రెడీ తయారు చేసిన సీడ్స్ అనమాట, అంటే స్ప్రౌటింగ్ స్టార్ట్ అయింది చూస్తున్నారు కదా. ఇది కొద్దిగా పాడైందండి, అందుకే కింద పార్ట్ కట్ చేశాను. మనము మరీ ఎక్కువగా వాటర్ ఉన్న మొత్తం పాడవుతుంది, అలా చూసుకుంటుండాలన్నమాట. ఇది వచ్చిన సీడ్స్ అంటే సీడ్లో నుంచి వచ్చిన రూట్ అండ్ దెన్ స్ప్రౌటింగ్ అనమాట. ఇవన్నీ రెడీగా ఉన్నాయి, వీటిని మనం తయారు చేసుకున్న సాయిల్ మిక్చర్లోకి పెట్టాలి. నేను కంపోస్ట్ ఇంట్లోనే తయారు చేశానండి, మొత్తం వెజిటేబుల్ పీల్స్, డ్రై లీవ్స్ అవన్నీ వేసి కంపోస్ట్ తయారు చేశాను. వాటి మీద ఇంకో వీడియో చేసి చూపిస్తాను మీకు. ఇంకో చూసారు అట్లా రూట్ అనేది కింద పెట్టి మనకి ఏదైతే స్ప్రౌటింగ్ స్టార్ట్ అయిందో అంటే చిన్న మనకు కనిపిస్తున్న లీవ్స్ లాగా అవి పైకి వచ్చేలా పెట్టాలన్నమాట. ఈ రకంగా పెడితే ఈజీగా గ్రో అవుతుంది. ఇలా నా దగ్గర ఉన్న 6 సీడ్స్ని 2 బాక్సుల్లో పెడుతున్నాను. మనకి కోకో పీట్ వేయడం వల్ల సాయిల్లో ఒక మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో అది దాన్ని అలాగే రిటైన్ అవుతుంది అనమాట. అంటే మరీ ఎక్కువ వాటర్ పోయిన అవసరం లేకుండా అప్పుడప్పుడు తడుపుతే చాలు, సాయిల్లో ఉన్న మాయిశ్చర్ మన కోకో పీట్ వల్ల రిటైన్ అవుతుంది. ఇదిగోండి ఇది కూడా సేమ్ మిక్చరు, సాయిల్, కంపోస్ట్ అండ్ కోకో పిట్ కలిపిన మిక్చరే. ఇది దానిపైన చల్లుతున్నాను అనమాట. ఈ రకంగా లైట్గా వాటర్ వేయాలండి. కింద నేను చిన్న చిన్న హోల్స్ పెట్టాను, వాటర్ అంటే ఎక్కువ వాటర్ అయితే సాగేగా ఉపయోగకుండా వాటర్ వెళ్ళిపోతుంది అనమాట. మీరు గమనించట్టయితే ఆ చిన్న టిప్ ఏదైతే ఉందో నేను బయటకు వచ్చేలా పెట్టాను, అంటే అది కూడా లోపల ఉంచితే ఏమన్నా వాటర్ వల్ల కుళ్ళిపోయినట్టు అవుతుందేమో, డ్యామేజ్ అవుతుందేమో సీడ్ అనేది అని ఆ టిప్ అయితే ఏదంటే అది మాత్రం బయట ఉంచి రూట్ అవన్నీ మొత్తం కింద పెట్టానండి. అంతే అండి, ఈ రకంగా పెట్టి ఏదన్నా ఎక్కువ సన్లైట్ లేకుండా స్టోర్ కూల్గా ఉన్న ప్లేస్లో స్టోర్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి నేను ఆల్రెడీ పెట్టి చూపించాను మీకు ఇంకో వీడియోలో, లెమన్ సీడ్స్ అనమాట. ఇది కూడా బాగానే వచ్చింది, వీటిని కూడా సేమ్ దీంట్లో పెడుతున్నాను. ఇవన్నీ పెరిగిన తర్వాత మళ్ళీ రీపాటింగ్ చేయాలండి. వీటి ఎలా పెడుతున్నాయి, వీటి అప్డేట్స్ అని మీకు ఇంకో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ అండి.